గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకి అందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు అలాగే టీశాట్ ప్రేక్షకులు కూడా అభినందనలు ఈరోజు మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈ సెషన్లో జల కాలుష్యానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను మనం చర్చిద్దాం ఇవి ప్రధానంగా ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించడం జరుగుతుంది ఒకవేళ మెయిన్స్ కనుక అవసరమైన పక్షంలో ఇందులో అంశాలను కూడా మీరు ఉపయోగించుకోండి జల కాలుష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ జల కాలుష్యానికి గల కారణాలు ఏమిటి ఈ జల కాలుష్యక ప్రభావాలు ఏమిటని పరిశీలిస్తే ఇప్పటికి కూడా భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి దాదాపుగా నూట నలభై కోట్ల మంది ప్రజానీకంలో దాదాపుగా నూట పదిహేను నుంచి నూట ఇరవై కోట్ల మంది వరకు ఇప్పటికీ కూడా అపరిశుభ్రమైనటువంటి నీరు తాగుతూనే ఉన్నారు అంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు పరిశుభ్రమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నటువంటి నీటి వస్తుని మనము ఇంకా పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం సో ఎనభై శాతం మంది జనాభాకు ఇప్పటికి కూడా సరైనటువంటి త్రాగునీరు లేదు ఈ జల కాలుష్యానికి గల కారణాలు మనం చూసినట్లయితే ప్రధానంగా వ్యవసాయంలో ఉత్పత్తి మనకి అధిక ఉత్పత్తి కోసం ఉత్పాదక కోసం ఉపయోగిస్తున్నటువంటి ఈ ఫెర్టిలైజర్సు అలాగే పరిశ్రమల నుంచి విడుదలవుతున్నటువంటి అన్ట్రీటెడ్ ఎఫ్లియన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మురుగునీటిని శుద్ధిపరచకుండా వదిలివేయడం వల్ల జలాశయాల్లోకి అవి ప్రధానంగా కలుషితమవుతూ ఉన్నాయి సో ఈ జల కాలుష్యం అనేది చాలా ప్రధానమైన తీవ్రమైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి ఈ వీటితో పాటుగా మనకి పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నగర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నదో శుద్ధి చేయకుండా నేరుగా జలాశయాల్లోకి వదలడం ఉదాహరణకు మూసీ నది నుంచి వచ్చే నీరుని కను మనం పరిశీలించినట్లయితే ఈ మూసీ నదిలో ఉన్నటువంటి చేరేటటువంటి వ్యర్థాలు అన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళి మనకి నల్గొండ జిల్లాలో వాడపల్లికి ఎగువన కృష్ణానదిలో కలయడం జరుగుతుంది సో ఈ కృష్ణానదిలో కలిసినటువంటి నీరు మరలా దిగువకి జగ్గాయపేట నుంచి తర్వాత మనకి విజయవాడ తర్వాత హంసల్దీవి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది హుద్రోలో కలుస్తుంది సో విజయవాడ ప్రాంత పరిసర ప్రాంత ప్రజలు కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దిగువ ప్రాంత ప్రజలు కానివ్వండి ఏమి నీరు త్రాగుతున్నారు అంటే నదితో కలియబడిన నీరు త్రాగుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి కానీ జల ప్రవాహానికి దాని యొక్క సహజ గుణం ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తమ ప్రయాణ గమనంలో అంటే ప్రవహించే మార్గంలో నెమ్మదిగా సెడిమెంటేషన్ చేసుకుంటూ ఆక్షేపణం చెందించుకుంటూ కొంతమేర స్వచ్ఛమైన నీరు వెళ్ళడానికి అవకాశం ఉంది అయినప్పటికీ ఎంత స్వచ్ఛమైన నీరు వెళ్ళినా దాంట్లో కలిసేటటువంటి భార లోహాలు కానివ్వండి హానికారక రసాయన పదార్థాలు కానివ్వండి వాటిలో చాలా వరకు మనము పూర్తి స్థాయిలో తీగిపోయినా కొంత స్థాయిలో మనము గ్రహిస్తూ ఉన్నాం మనం త్రాగే నీటి ద్వారా సో ఈ జల కాలుష్యానికి కారణాలు కారణాలుగా చూసినట్లయితే ఈ పరిశ్రమలు ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి అలాగే మనకి ఈ హాస్పిటల్స్ కానివ్వండి లేదా ప్రధానమైనటువంటి వాణిజ్య సముదాయాలు కానివ్వండి వీటిలో మనం ఈ శానిటేషన్ కోసం ఏమైతే చేస్తున్నామో బెంజిన్ లాంటి ఇతర మన ద్రావణాలు ఏవైతే వాడి వాటిని శానిటైజ్ చేస్తున్నామో ఆ శానిటైజ్ చేసినటువంటి ఆ మరలా ఫ్లోర్ నుంచి వచ్చే నీరు ఇవి కూడా మనకి చాలా వరకు కాలుష్యానికి కారణమవుతుంది సో వీటి చూసినట్టుగా బెంజిన్ హెగ్జాక్లోరైడు అలాగే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం దీన్నే డిడిటి అంటాం సో ఈ డిడిటి కూడా మనకి చాలా ప్రధాన కారం ప్రధానమైనటువంటి మనకి కాలుష్యంగా మనం పరిగణించాలి వీటితో పాటుగా మనకి ఫాస్ఫేట్స్ ఆర్గాన్ ఫాస్ఫే ఆర్గానో ఫాస్ఫేట్స్ అంటే మన వ్యవసాయంలో ఉపయోగించినటువంటివి మన పిచికారీ చేసే మందులో ఏదైతే ఉన్నాయో మనకి పంట పొలాల మీద ఆల్డ్రిన్సు ఎండోసల్ఫాను ఇవన్నీ కూడా మనకి జల కాలుష్యానికి కారణమవుతున్నటువంటి అంశాలు ఈ జల కాలుష్యం ద్వారా మనకి ఏవైతే కారణమవుతున్నాయో ఈ జలాన్ని తాగినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిలో చేరినటువంటి ఈ భార లోహాలు కానివ్వండి రేడియో యాక్టివిటీ అంటే ఉన్నటువంటి మూలకాలు కొంత మేర అవి కానివ్వండి ఇవన్నీ కూడా మనం మళ్ళా జంతువుల యొక్క ఉత్పత్తుల నుంచి మనం గ్రహించడం జరుగుతుంది ఉదాహరణకి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన గడ్డి భూములు కనుక పరిశీలించినట్లయితే అవన్నీ కూడా సమీప ప్రాంతంలో ఉప్పల ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల నుంచి వచ్చినటువంటి మురుగునీటి వ్యర్థాలతో మనం ఆ గడ్డిని సాగు చేస్తున్నాం ఆ గడ్డిని ఆ పశువులు మేయడం ఆ పశువులకు ఆ గడ్డి నుంచి వచ్చేటువంటి బార లోహాలు కానివ్వండి హానికారక రసాయనాలు కానివ్వండి కానీ రసాయనాలు కానివ్వండి అటువంటివి మరలా పాల ద్వారా పసిపిల్లలకి పెద్దలకి కూడా అవి ఆవర్ధనం చెందుతూ ఉన్నాయి ఇటువంటి ప్రక్రియను ఏమంటామంటే బయో అక్యుములేషన్ అంటాము లేదా బయో మ్యాగ్నిఫికేషన్ అని కూడా అంటాం ఉదాహరణకి మనకి భారతదేశంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి ఈ పశువులలో పాడి పరిశ్రమలో అభివృద్ధి చెందడానికి మనకి డైక్లోరో డైఫినల్ ట్రైక్లోరో ఈతేథెన్ డీడీటీని వాడే దాంట్లో ఉన్నటువంటి డైక్లోరో మనం ఒకసారి చూసినట్లయితే ఇది డైఫినైల్ అనే ఒక మూలకాన్ని మనము పాలలో ఉత్పత్తిని పెంచడానికి మనం వాడడం జరుగుతుంది ఈ ఉత్పత్తి ద్వారా జరిగినటువంటి పశువులకి మనం ఆ మూలకాన్ని అంటే ఎంజైమ్ ప్రేరిత ఉత్ప ఉత్పత్తులు ఇవన్నీ కూడా సో ఆ ఎంజైమ్స్ ఉత్ప్రేరకం చేయడానికి మనం వాడేటటువంటి డైఫినైల్ అనే ఒక ఏదైతే ఉందో అది వాటిలో పూర్తిగా శోషణ చెందక ఆ యొక్క గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు వాటిలో పూర్తిగా డిగ్రేడబుల్ కావడం లేదు అంటే విచ్ఛిన్నం కావడం లేదు ఫలితంగా ఈ శరీరంలోనే ఒక బాడీ బిల్డింగ్ ప్రోటీన్స్లోనే ఉండడం జరుగుతుంది సో తర్వాత ఎప్పుడైతే ఈ గేదెలు చనిపోవడం జరుగుతుందో లేదా కబేలా తరలించి వాటిలో ఉన్నటువంటి వేస్ట్ని మనం బయటకు వేయడం జరుగుతుందో ఆ వేస్ట్ని కానివ్వండి లేదా చనిపోయిన తర్వాత వాటి నుంచి ఆ మాంసాన్ని సేకరించేటువంటి రాబందులు కానివ్వండి పక్షులు కానివ్వండి కానీ మనం పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా రాబందుల్లో ఈ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఇతన్ డీడీటీ యొక్క రెమినెంట్స్ అవశేషాలని క్రమంగా పెరిగిపోయాయి సో ఇవన్నీ కూడా డెట్ రివర్స్ పూర్తి ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి అంటే ఇవి ఈ మన శక్తి ప్రసారణ క్రమంలో ఇవి చివరి వినియోగదారులు ఈ చివరి వినియోగదారుల్లో ఇవి చేరడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ విచ్ఛిన్నము లేదా బయోడిగ్రడేషన్ అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు సో ఈ ఇది యొక్క వల్చర్స్ యొక్క రాబందుల యొక్క సంఖ్య తగ్గిపోవడం కలిగిన కారణాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ డిడిటి రెమినెంట్స్ ఉన్నటువంటి ఆ మాంసాన్ని సేకరించడం వల్ల వాటిలో ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్టివిటీ అనేది పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది అందువల్లే కొన్ని దేశాలు రాబందులను పెంచిన వారికి లక్షల రూపాయలు రివార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఈ యొక్క వాయు జల కాలుష్యం మనం ప్రభావం మనం చూస్తున్నాం ప్రభావాలు అలాగే మరొక ప్రభావాన్ని కనుక చూసినట్లయితే పంట పదాల్లో వాడుతున్నటువంటి కృత్రిమ ఎరువులు ఏవైతే ఉన్నాయో నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషు అమ్మోనియము ఓకేనా అమ్మోనియం ఫాస్ఫేటు ఇవన్నీ కూడా మనం ఉత్పత్తిని ప్రజలగా వాడుతున్నటువంటి ఎరువులు ఈ ఎరువులు అధిక మోతాదులో వాడుతున్నాం మనం పంటలు గ్రహించగలిగిన స్థాయి కంటే కూడా అధికంగా వాడడం వల్ల పంట గ్రహించకుండా మిగిలిపోయినటువంటి ఆ ఎరువులు క్రమంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాల్లో చేరుతుంది నీటి ద్వారా సో ఈ జలాశయాల్లో చేరినటువంటి నీటిలో అధికంగా పోషకాలు ఉండడం వల్ల న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఇవి అక్కడ ఆ ప్రాంతం జలావరణంలో మరలా నాచు పెరగడానికి గడ్డి పెరగడానికి ఫైటోఫ్లాంగ్ పెరగడానికి వీటన్నిటికి కూడా మనము మనకు తెలియకుండానే వాటికి మనం ఎరువులు లేసినట్లుగా అవుతుంది సో ఎప్పుడైతే నాచు ఎక్కువగా ఉంటుందో ఫైటోఫ్లాంక్టన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ నాచుని ఆహారంగా తీసుకునేటువంటి ప్రాథమిక వినియోగదారులు చిన్న చిన్న చేపలు చిన్న కప్పలు కానీ ఇలాంటివి ప్రాథమిక వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాటి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది సో ఈ సంఖ్య పెరగడం వల్ల దాదాపుగా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వాటి సరిపోకుండా వస్తున్నాయి సో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది సో ఈ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అందక మరలా కొన్ని జీవులు దాంట్లో చనిపోవడం జరుగుతుంది చనిపోయేటప్పుడు మరలా కలుషితం అవుతుంది సో ఈ ఆక్సిజన్ డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో దాన్నే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం అంటే జీవ సంబంధిత ఆక్సిజన్ డిమాండ్ అది ఎప్పుడైతే ఈ జీవ సంబంధిత ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతూ ఉందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియాకి ఈ సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో జలంలో మన సాధారణంగా కొంత సేంద్రియ పదార్థాలు ఆకులు కావచ్చు లేదంటే ఆకుల అలములు ఏవైతే దాంట్లో చేరుతున్నాయో వీటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేయడానికి కొంత ఆక్సిజన్ కావాలి సో విచ్ఛిన్నం చేయడానికి సరిపోయినటువంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉందో అవి కూడా చనిపోవడం జరుగుతుంది అంటే బయలాజల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమవుతుందంటే కొరత ఏమవుతుందంటే ఆక్సిజన్ డిమాండ్ కొరత జల కాలుష్యానికి కారణం అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా సరిపోక సో కాలుష్య ప్రమాణాలు 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 కూడా ప్రధానంగా క్రమంగా ఎక్కువ అవుతుంది సో దీని ద్వారా దీ ప్రక్రియను ఏమంటామంటే ఈట్రిఫికేషన్ అంటున్నాం సో ఈట్రిఫికేషన్ ప్రక్రియ అనేది దేనికి సంబంధించిందంటే జల కాలుష్యానికి సంబంధించిన ప్రక్రియ ఇది సో ఇది ప్రధానంగా పంట పొలాల్లో వాడేటటువంటి నీటిలో విరివిగా వాడినటువంటి ఎరువులు మిగిలిపోవడం వల్ల ఆయా ప్రాంతాలలో ఆయా జలాశయాల్లో అధికంగా నాచు లేదా గడ్డి గడ్డి మొక్కలు ఏర్పడడం తద్వారా అధికంగా ఆహారం లభించడంతో ఎక్కువ సంఖ్యలో చేపలు కానివ్వండి జలచరాలు కానివ్వండి ఇవన్నీ కూడా అధిక సంఖ్యలో పుట్టడం సో పుట్టినటువంటి జలచరాలకి ఈ ఆహారం సరిపోతున్నప్పటికీ దాని ఫలితంగా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడి ఆ నీటిలో ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలని సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేయలేకపోవడం ఫలితంగా జలం కాలుష్యం ఆడడం ఈ ప్రక్రియను అంతా కూడా మనం యూట్రిఫికేషన్ అంటున్నాం అలాగే మరొక సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే పంట పొలాల్లో మనం నత్రజని ఉరువులు వాడడం వల్ల అధికంగా నత్రజని ఉరువులు వాడడం వల్ల ఆ అధికంగా వాడినటువంటి నత్రజని ఏదైతే ఉన్నదో అది క్రమంగా పంటలు గ్రహించకపోవడం వల్ల జలాశయాల్లో చేరుతుంది కొన్ని సందర్భాల్లో పాత రోజుల్లో ఇప్పుడు కంటే మనమంతా కూడా కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి నీటి వనరులని మనము బయట నుంచి వాడుతున్నాం కానీ ఇప్పటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరుని సేవించడం త్రాగడం అనేది కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు సో ఈ అధికంగా నత్రజని కలిగి ఉన్నటువంటి నీరుని కనుక మనకు తాగినట్లయితే ముఖ్యంగా పసిపిల్లలు పద్నాలుగు లోపు పిల్లలు కనుక తాగినట్లయితే వీళ్ళలో మెథనోగ్లోబిన్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది మెథాక్సి మెథనోగ్లోబిన్ అనే పదార్థం ఏర్పడడం వల్ల ఈ మన గుండెకు సరఫరా చేసేటువంటి ఆక్సిజన్ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది సో గుండెకి ఎప్పుడైతే ఆక్సిజన్ సమర్థం తగ్గిపోయిందో బాడీలో ఉన్నటువంటి ఈ సెల్స్ అన్నీ కూడా దాని యొక్క కలర్ మారిపోయి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా బ్లూ కలర్లోకి వస్తాయి పాటు కళ్ళు కూడా నీళ్లుగా నీళ్ళు రంగులో మారుతాయి సో ఇటు దీని ద్వారా వచ్చే సంబంధమైన వ్యాధిని ఏమంటున్నామంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అని ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ కూడా గతంలో హైదరాబాద్లో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక కేసు నమోదు కావడం చూసాం సో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి ఏ మూలకాల ద్వారా మనకు సంభవిస్తుందంటే నైట్రేట్స్ అనేవి జలాశయాల్లో అధికంగా కలవడం ఆ నీటిని మనము సేవించడం వల్ల ఈ సమస్య మనకు వస్తుంది జల కాలుష్యానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కానీ పరిశీలించినట్లయితే మనకి ధర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు కానివ్వండి లేదా అనేక పారిశ్రామిక వాడల నుంచి కానివ్వండి వెలువడేటువంటి నీరు కొన్ని సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన నీరుని మనం విడుదల చేస్తున్నాం ఈ అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి నీరు క్రమంగా జలాశయాల్లో చేరడం వల్ల ఆ జలాశయాల సాధారణ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది సో ఆక్సిజన్ కనుక లేనట్లయితే నీటిలో జలచరాలకి వాటి యొక్క జీవనం కూడా కష్టమవుతుంది వీటితో పాటుగా అధిక ఉష్ణోగ్రతలు కలిగినటువంటి నీళ్ళలో చేపలు అధికంగా ఉత్పత్తిని సాధించలేము మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే చేపలు అధికంగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి లేదా జలచరాలు అధికంగా ఉత్పత్తి కావడానికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే అది హాట్ వాటర్ అంటే వామ్ వాటర్సు కోల్డ్ వాటర్సు అంటే కవోష్ణ జలాలు అలాగే శీతల జలాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు జలాలు కలిసే ప్రాంతంలో మనకి ఎక్కువగా మనకి ఈ జలచరాల యొక్క సంపద అధికంగా ఉంటుంది అంటే కోల్డ్ వాటర్స్ అనే మనం పేర్లోనే ఉంటుంది ఫిషెస్ ఆర్ కోల్డ్ బ్లడ్ ఫిషెస్ సో ఈ ఉష్ణోగ్రతలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ చేపలు కానివ్వండి మిగిలిన జలచరాలు కానివ్వండి వీటి యొక్క హ్యాచింగ్ కెపాసిటీ అలాగే ఎగ్స్ పెట్టడం అనే కెపాసిటీ గుడ్లు పెట్టడం అనే పొక్క సామర్థ్యం తగ్గిపోతుంది ఫలితంగా మనకి ఆయా ఆవరణ వ్యవస్థలలో సతులనం దెబ్బ తినడం పోషణ స్థాయిల్లో ఒకదాని మీద ఒకటి ఆధారపడి వాటిలో క్రమంగా సున్నితంగా ఉన్నటువంటి సంబంధాలు తెగిపోవడం ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి పర్యావరణానికి విఘాతం కలగడం మనం గమనించవచ్చు ఇక కొన్ని ప్రాంతాలలో మనకి ఆర్సెనిక్ అనేది భూగర్భ జలాలలో ఎక్కువగా ఉంటుంది సో ఈ ఆర్సెనిక్ కలిగినటువంటి భూగర్భ జలాలను తాగడం లేదా ఆర్సెనిక్ అనేది మనకి కొన్ని పారిశ్రామిక వాటల నుంచి కూడా రిలీజ్ అవుతుంది మన మంచి జల వనరులో కూడా ఇది కలవడానికి అవకాశం ఉంది చాలా విష పదార్థం ఇది మనకి ఆర్సినిక్ని కనుక మనము రోజు ఒక మిల్లీగ్రామ్ రెండు మిల్లీగ్రాములు కనుక సేకరించినట్లయితే ఒక సంవత్సరం లోనే మనకి మరణం సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇది నాడీ వ్యవస్థ మీద దెబ్బతీసి మనకి మెదడుకు సరైన సంకేతాలు పంపకుండా అలాగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులను కూడా తీసుకొచ్చి ఈ ఆర్సెనిక్ అనేది మనిషి యొక్క మరణానికి కూడా కారణమవుతుంది గతంలో హిస్టరీలో చూసినట్లయితే సోక్రటిస్ మీద ఇలాంటి వాటి మీద వారి మీద కూడా ఈ ఆర్సనిక్ని మనం ప్రవేశపెట్టినట్టు మనం సందర్భాలు మనం గమనించవచ్చు అలాగే ఈ ఆర్సనిక్ వ్యాధి అధిక విలువలు కలిగినటువంటి భూగర్భ జలాలను త్రాగడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లాక్ ఫుట్ డిసీజ్ అంటే మనకి కాళ్ళు పూర్తిగా నల్లగా ఏర్పడడం ఈ విధంగా మనం అధికంగా గమనించవచ్చు భారతదేశంలో ఈ సమస్య ఎక్కడ ఉంది అంటే ఉత్తర గంగా మైదానంలో ఎగువ గంగా మైదానంలో ఎక్కువగా మనం గమనించవచ్చు ఎందువల్ల అంటే పంజాబు హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలో హరిత విప్లవం ద్వారా అధిక సంఖ్యలో పంటలను మనం నాటడం అంటే పంటకి పంటకి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా పంటలను మనం సాగు చేయడం వల్ల అధిక మొత్తంలో భూగర్భ జలాలను వాడుతున్నాం సో ఈ భూగర్భ జలాల వాడకం అధికం కావడంతో క్రింద ఉన్నటువంటి క్రింది స్థాయిలో ఉన్న భూగర్భ జలాలను మనం పైకి తీసుకుని రావడం వల్ల వాటితో పాటు అనేక సందర్భాల్లో ఆర్సనిక్ యాంటమనీ క్యాడ్మియము లెడ్డు మెర్క్యురీ ఇలాంటి కొన్ని అవశేషాలను కూడా మనం పైకి తీసుకుని రావడం వాటిని మనం నీరు తాగడం లేదా వాటి ద్వారా బయోమాగ్నిఫికేషన్ ద్వారా అవి మన శరీరంలో ప్రవేశించడం అనేది కూడా మనం గమనించవచ్చు సో ఆర్సెనిక్ ద్వారా సంభవించేటువంటి బ్లాక్ ఫుడ్ డిసీజ్ భారతదేశంలో ఏ ప్రాంతంలో మనం గమనించవచ్చు అంటే అది గంగా డెల్టాలో మనం అధికంగా గమనించడానికి అవకాశం ఉంది ఇక మరికొన్ని జల కాలుష్య కారకాలు వాటి యొక్క ప్రభావాన్ని మనం పరిశీలించినట్లయితే పాదరసం చాలా డేంజరస్ ఇది సబ్స్టెన్స్ ఇది చూడడానికి చాలా బాగా కనబడేటటువంటి సబ్స్టెన్స్ అన్ని ద్రవాలు కిందకు ప్రవహిస్తే పాదరసం మాత్రం పైకి ప్రవహిస్తుంది అందువల్ల మనం తీసుకున్నటువంటి పాదరసం మనం ఒకవేళ ఆహారంలో పొరపాటున తీసుకున్నా లేదా నీటి ద్వారా మనకి పాదరసం మన బాడీలోకి ఎంటర్ అయినా ఇవి క్రమంగా జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళకుండా నేరుగా నాడీ మండల వ్యవస్థలోకి వెళ్ళి మెదడులో కూర్చోవడం జరుగుతుంది సో మెదడు నుంచి వచ్చే సంకేతాలని పూర్తి స్థాయిలో అన్ని ఆర్గాన్స్కి అందివ్వకుండా నాడీ మండల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసి మనకి అనేక సందర్భాలలో కొన్ని సందర్భాల్లో మెంటల్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఎదుగు మనకి ఆహారంలో కనుక బయోమాగ్నిఫికేషన్ ద్వారా కనుక మనం వీటిని కనుక తీసుకోగలిగినట్లయితే తీసుకున్నట్లయితే మనకి కొన్ని రకాలైనటువంటి పక్షివాతానికి సంబంధించిన వ్యాధులు రావడం కూడా అవకాశం ఉంది ఈ పక్షివాతం వచ్చే వ్యాధి వచ్చిన సందర్భాన్ని కూడా మనము జపాన్లో మనం గమనించవచ్చు ఇది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో జపాన్లో ఉన్న మినిమిటా తీరంలో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల నుంచి విడుదలైనటువంటి మెర్క్యూరి సముద్రాల్లోకి వెళ్ళడం ఆ సముద్ర చేపలు ఆహారంతో పాటు ఈ మెర్క్యూరీని పాదరసాన్ని కూడా సేకరి మన స్వీకరించడం ఫలితంగా వాటిలో బయోమాగ్నిఫికేషన్ అంటే జీవావర్ధనం అనే ప్రక్రియ ద్వారా వాటిలో ఉండిపోవడం ఆ చేపలను మరలా మానవులు తినడం ఈ మానవులకు మరలా వాటిలో ఉన్నటువంటి మెర్క్యూరీ లేదా పాదరసం అనేది వారి యొక్క దేహంలో ప్రవేశించడం ఫలితంగా చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కోవడం జరిగింది జపాన్ ప్రజలు సో దీనికి కారణం ఏమిటంటే జీవావర్ధనం సో దీనివల్ల ఎముకల క్షీణత లేదా అలాగే పక్షివాతం సంభ సంభవించడానికి అవకాశం ఉంది ఈ వ్యాధిని మినిమిటా అని అక్కడ పేరు పెట్టడం జరిగింది అలాగే బా మన జలాలలో కనుక క్యాడ్మియం గనుక ఎక్కువ ఉన్నట్లయితే క్యాడ్మియం కాలుష్యం కనుక జరిగినట్లయితే ఇటాయి ఇటాయి వ్యాధి అలాగే ఆస్తియో మలేషియా వ్యాధి అలాగే వ్యంధ్యత్వం అంటే సరిగా పనిచేయలేకపోవడం పొటెన్షియల్ లేకపోవడం ఫెర్టిలిటీ తగ్గిపోవడం అలాగే మూత్రపిండాకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి క్యాడ్మియం యొక్క కాలుష్య కారకాల వల్ల ఇక జల కాలుష్యానికి సంబంధించినటువంటి మరొక మూలకాన్ని కనుక మనం చూసినట్లయితే మ్యాంగనీస్ కనుక తీసుకున్నట్లయితే మనకి మ్యాంగనీస్ గనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి సమస్య రావడానికి అధికంగా అవకాశం ఉంటుంది సో ఈ మ్యాంగనీస్ని కనుక పరిమాణం కనుక ఎక్కువగా ఉన్నటువంటి నీటిని కనుక మనం కనుక జలంగా స్వీకరించినట్లయితే దాదాపుగా కంటి చూపు పూర్తి స్థాయిలో మందగించడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా వ్యంజత్వం అంటే మళ్ళా పొటెన్షియల్ తగ్గిపోవడము ఇప్పుడు ఫెర్టిలిటీ తగ్గిపోవడం ఇవన్నీ కూడా మనకి ప్రధానమైన సమస్యలు గమనించవచ్చు అలాగే సీసం కనుక చూసినట్లయితే లెడ్ ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక జల కాలుష్య వనరు వీటి వలన మనకి గుండె జబ్బులు రావడానికి అలాగే వ్యక్తి యొక్క హిమోగ్లోబిన్ తన లక్షణాలను కోల్పోవడానికి హిమోగ్లోబిన్ తినడానికి అలాగే బ్లడ్ ప్రెషర్ మనకి బీపీ రావడానికి వీటన్నిటి కూడా ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక జలవర్లలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని కనుక మనం చూసినట్లయితే దీన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం సో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది కనుక క్రమంగా తగ్గిపోతూ వస్తే దాన్నే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం సో ఒక ఏ స్థాయిలో ఉండాలి బయలాజికల్ ఆక్సిజన్ మన లేదా డిజాల్వ్డ్ ఆక్సిజన్ కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణము లేదా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉండాలి అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ దీన్ని డివో విలువ అంటాం ఈ డివో విలువ ప్రతి లీటర్కి కనీసం ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటే ఆ నీరుని మనం కాలుష్య రహిత వాటర్గా మనం నీరుగా మనం భావించవచ్చు ఈ డిఓవిలో ఎప్పుడైతే ఎయిట్ ఎంజి పర్ లీటర్ కంటే తగ్గిపోతుందో దాన్ని జల కాలుష్యంగా వ్యవహరిస్తాం ఒకవేళ ఈ జల కాలుష్యంలో డివో విలువ క్రమంగా తగ్గిపోతూ వచ్చి ఫోర్ ఎంజి పర్ లీటర్ కన్నా కనుక తగ్గిపోవడం లేదా ఫోర్ ఎంజీ పర్ లీటర్ ఉండడం చూసినట్లయితే దీన్ని తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తాం అలాగే ఈ కాలుష్య కారకాల వల్ల ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ డిమాండ్ అయితే ఎదుర్పడుతుందో మనం బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం గమనించాం వీటితో పాటుగా మరొక మరొక పాదం కూడా మనం ఇక్కడ వాడడం జరుగుతుంది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది తెలియజేస్తుంది తెలియజేస్తుందంటే ఒక జల వనరుల్లో లేదా జలాశయాల్లో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థాలను కరిగించడానికి లేదా వాటిని బయోడిగ్రేడ్ చేయడానికి వాటిని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని మనం బీఓడి అంటాం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం ఇక మనకి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కదా చూసినట్లయితే దీని యొక్క డెఫినేషన్ ఏం ఉంటుందంటే మొత్తం సేంద్రీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో జల వనరుల్లో వాటిని ఆక్సీకరణం చెందడానికి అనే ఒక పదం వాడతాం వాడుతాం ఇక్కడ అక్కడేమో విచ్ఛిన్నం అంటాం ఇక్కడేమో ఆక్సీకరణం చెందించడానికి అనే పదాన్ని వాడుతున్నాం సో ఆక్సీకరణం చెందించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ పరిమాణం ఏదైతే ఉందో దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి అని వ్యవహరిస్తాం సాధారణంగా ఈ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లెక్కించడంలో చాలా సులభమైన పద్ధతి కాబట్టి అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం సిఓడినే మనం ప్రధానమైనటువంటి యూనిట్గా తీసుకొని జల కాలుష్యాన్ని మనం పరిగణ మనం లెక్కిస్తున్నాం ఇక ఈ వాయు కాలుష్యం కానివ్వండి జల కాలుష్యం కానివ్వండి వీటి యొక్క నివారణకి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మొదటగా చెప్పుకోవాల్సింది సో ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై చేయబడింది దీనికి మళ్ళా పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక సవరణ కూడా చేయబడింది సో భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నీటి కాలుష్య నివారణకు నియంత్రణకు తీసుకురా చట్టం తీసుకురాబడింది అంటే ఆ యాక్ట్ వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసుకురాబడింది దీనికి సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తీసుకురావడం జరిగింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసుకుని ఈ వాటర్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా జరిపేటటువంటి చర్యలు అన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజ్యూర్ కింద ఇంతకుముందు గమనించేవాళ్ళు చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి రాకముందు వరకు ఈ నీటి కాలుష్యానికి గురైన కేసులు అన్నింటినీ కూడా క్రిమినల్ కేసులుగా పరిగణించి వాడిని విచారణ చేసేవారు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి సవరణ వల్ల చట్ట సవరణ వల్ల ఏమైందంటే దీని ద్వారా మనకి ఆ అధికారము పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి అలాగే స్టేట్ కంట్రోల్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది ఈ అధికారాలను వీటికి ఇవ్వడం వల్ల వీటన్నిటిని కూడా ఈ క్రిమినల్ కేసులుగా కాకుండా ఏదైతే కాలుష్యానికి కారణమవుతున్నారో వాళ్ళ మీద అధిక మొత్తంలో జరిమానా విధించడము లేదా కాలుష్యానికి కారణం పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లయితే ఆ తీవ్ర చివరికి ఆ పరిశ్రమను మూసివేయడం అనేటటువంటి ఒక పద్ధతిని ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి చేసిన సవరణ ద్వారా మనం తీసుకురావడం జరిగింది ఇక మరొక చట్టంగా తీసినట్లయితే ది వాటర్ ప్రివెన్షన్ అండ్ ది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు ఇంకో సత్వం తీసుకురాబడింది సెస్ యాక్ట్ తీసుకురావడం ది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ ఇక్కడ ది వాటర్ సెస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తీసుకురావడం జరిగింది సో జలవనరుల మీద పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంచడం కోసము జలవనరులు అందరికీ సమానంగా పంపిణీ జరిగే విధంగా ఉండడము లేదా పరిశ్రమలు కావచ్చు లేదా మరొక ఏదైనాటువంటి నిర్మాణ రంగం కావచ్చు వీళ్ళందరూ కూడా అధిక మొత్తంలో నీరు వాడుకోవడం వల్ల భూగర్భ జలాలను వాడడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల యొక్క పరిమాణం తగ్గి భవిష్యత్తులో అనేక సమస్యలు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటి వాడక నియంత్రణ కోసం ఒక సెషన్ విధించేటట్టుగా ఒక సొంత ట్యాక్స్ని విధించే విధంగా తీసుకురాబడిన చట్టవిధ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు తీసుకురాబడింది ఇది దీంట్లో ఏమవుతుందంటే ఈ సెస్ కనుక మనం కనుక పూర్తి స్థాయిలో చెల్లించలేని పక్షంలో లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ కనుక మనకి వాటర్ను వాడుకుంటున్నట్టయితే ఆ మురుగునీరు లేదా కలుషితం కాబడిన నీరు ఏదైతే ఉందో దాంట్లో డెబ్బై శాతం నీటిని వీరు శుద్ధి చేసి వదలాల్సిన అవసరం ఉంది అంటే డెబ్బై శాతం వరకు కాలుష్యాన్ని తొలగించి ఆ నీటిని జలాశయాలకు కానీ బయటకు కానీ విడుదల చేయాలి సో దీని యొక్క ప్రధాన ఉద్దేశము నీటి నియంత్రణతో పాటు జలాశయ వనరుల్లో లేదా వాటి మనకి నదులు కానివ్వండి కొలలు కావండి వాటిలో కలిసేటటువంటి కాలుష్య కారకాల యొక్క ప్రభావాన్ని లేదా తీవ్రతని గణనీయమైన స్థాయిలో తగ్గించడము ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం గమనించవచ్చు సో వాటిలో సంబంధించినటువంటి ఈ కాలుష్యంగా చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసుకురాబట్టి ఉండేటువంటి నీటి కాలుష్యము నియంత్రణ చట్టము దానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేసిన సవరణ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తీసుకురాబడినటువంటి ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి చట్టాలు ఈ సంవత్సరాలు కూడా కొంతమేర అభ్యర్థులు గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం మెయిన్స్లో కనుక వచ్చినట్లయితే ఈ తప్పనిసరిగా ఈ సంవత్సరాలతో సహా మనం ఈ చట్టాలన్నింటినీ కూడా రాసి మనము ఈ ఆన్సర్ ముగించవలసి ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ సంవత్సరాలని ఈ చట్టాలను కూడా పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాల్సింది అభిప్రాయపడుతున్నాం సో అభ్యర్థులందరూ కూడా దీన్ని ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది ఈ చట్టాలతో పాటు మనం గతంలో అనేక చట్టాల గురించి మనము సెషన్స్లో మనం చర్చించున్నాం ఈ చట్టాలు అన్నింటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లయితే మీరు ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు